ట్రెడిషనల్ బ్లాగ్ సత్యనారాయణ వ్రతం అండ్ ఇంకా మా అల్లుళ్ళది దోతి ఫంక్షన్ సెరమనీ అయ్యింది. సో ఆ బ్లాగ్ అంటే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరిగింది. వాళ్ళ ఫ్రెండ్సే కాదు మంచి ఫ్యామిలీ అనమాట. అంటే మా మధ్యలో ఒక మంచి ఎమోషనల్ ఫ్యామిలీ బాండింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే కొద్దిగా ప్రిపరేషన్స్ అయితే ముందు రాత్రి వెళ్ళి కొద్దిగా హెల్ప్ అయితే చేసామన్నమాట. సో అది మొత్తం అంతా డెకరేషన్ చేసామన్నమాట. ముగ్గులు అంతా బయట లైట్స్. ఇలా ఏదైనా ఈవెంట్ అవుతుంటే ఇంట్లో మన పేరెంట్స్ ఉంటే ఎంత బాగుంటుంది కదా. అసలు పేరెంట్స్తోని ఇలా పూజలు ఇవన్నీ చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఇండియా నుంచి అయితే ఆంటీ అంకుల్ వచ్చారు. సో వాళ్ళని కూడా చూపిస్తాను. సో ఇక్కడైతే మొత్తం డెకరేషన్ అయితే ఇలా చేసామన్నమాట. సో ఇక్కడ ఇది సత్యనారాయణ స్వామి వ్రతం కోసం అండ్ ఇక్కడేమో దోతి సెరమనీ కోసం డెకరేషన్. The next day. Eshani aithe ready aipoyindi. Hi. Hi chappesu. ఇక్కడ ఈశానిని రెడీ చేసేసి ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతున్నాను. సింపుల్ మేకప్ జస్ట్ ఒక 5-10 మినిట్స్లో అయిపోయే మేకప్ అయితే వేసుకున్నాను. సో మళ్ళీ ఎప్పుడన్నా దాని మీద క్విక్ వ్లాగ్ అయితే చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ షో ఆఫ్ నేను వేసుకున్న జ్యువెలరీ అండ్ కమ్మలు, ఇవి వచ్చేసి గోల్డ్ కమ్మలు అనమాట. అదేమో మామూలు లాంగ్ చైన్, ఇది నా పేజ్ నుంచే. సో దాని డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికన్నా కావాలి అనుకుంటే కొత్త కొత్త మోడల్స్ వచ్చాయి చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ మేము వెళ్ళే వరకైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా పూజ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ టైంలోనే అయింది, అరౌండ్ 6:30-7 ఆ టైంలో అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈశానితో కొద్దిగా లేట్ అయిపోయింది. సో అందుకోసమే ఇంకా మేము పూజ మిడిల్లో అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ ఈశాని అల్లరి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఈశానిని కుదురుగా ఒక్క ప్లేస్లో కూర్చోపెట్టడం చాలా కష్టము, అంటే ఈ ఏజ్లో పిల్లలు అంతే. సో ఇంకా తనని ఎంగేజ్ చేయడానికి రకరకాలుగా అన్ని ప్రయత్నాలు అయితే చేశాము. కొంతసేపు ఇలా ఫొటోస్ తీస్తూ, కొంతసేపు అది ఇది, లేకపోతే ఏం చేస్తుందంటే ఇల్లంతా తిరిగేస్తుంది. మాకు భయం అయిపోయింది అనమాట, అంటే పూజ దగ్గరికి వెళ్ళిపోయి ఏదైనా ముట్టుకోవడం, పీకేయడం అలాంటివి ఏమైనా చేస్తుందేమో అన్న భయానికి. సో ఇంకా మాతోనే పట్టుకొని కూర్చున్నామన్నమాట. అండ్ ఇక్కడైతే ఇంకా చూడండి ఇంకా స్టార్ట్ అయిపోయింది. పువ్వులు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి పువ్వులు తెస్తుంది, ఏమేమో పనులు చేస్తూనే ఉంటుంది. సో ఇవన్నీ ఒక మంచి మెమరీస్ కదా. మళ్ళీ కొద్దిగా పెద్దగా అయిన తర్వాత ఇలాంటి అల్లరిని అయితే మళ్ళీ చూడలేము. అసలు వాళ్ళు మనం చేయమన్నా కానీ చెయ్యరు. సో ఇలాంటివన్నీ ఎంజాయ్ చేయాలి. ఇప్పుడే కొన్ని కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, బట్ ఇట్స్ ఓకే. సో ఇందాక అల్లరంత అయిపోయింది, ఇంకా తన ఎనర్జీ లెవెల్స్ అయితే డ్రాప్ అవుతున్నాయి, అంటే నిద్రపోవడానికి ట్రై చేస్తుంది. సో అందుకే ఇంకా ఎక్కువ ఇరిటేట్ అయిపోయింది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్సే తనని లేపేసాము. ఆల్మోస్ట్ 5 o'clock ఆ టైంకి లేపేయము. ఇంకా తను ఇంకా క్రాంకీగా ఉండే. సో తనని అలా మేనేజ్ చేస్తూ అయితే కథ విన్నామన్నమాట. సో ఎన్నో రోజుల తర్వాత అయితే ఇలా పూజకి సత్యనారాయణ వ్రతం అటెండ్ అయ్యాము. సో ఎందుకో చాలా మంచిగా అనిపించింది నిజంగా. అసలు ఒక టెంపుల్కి వెళ్ళినా, ఇలాంటి ఏదన్నా పూజలకు అటెండ్ అయినా, ఇంట్లో ఏదన్నా పూజలకి మనం చేసుకున్నా కానీ ఒక మంచి పాజిటివ్ ఫీల్ వస్తుంది. ఎన్ని నెగిటివ్ థింగ్స్ మన చుట్టూ, ఎన్ని నెగిటివ్ థింగ్స్ అవుతున్నా కానీ ఇలాంటి ఒక్క ఈవెంట్ అలా జరిగితే కనుక కంపల్సరీగా ఆ నెగిటివిటీ అంతా పోతుంది, కంపల్సరీ పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. సో ఇక్కడైతే సత్యనారాయణ వ్రతం కూడా అయిపోయింది అండ్ నెక్స్ట్ హోమం కూడా ఉంది. సో ఇంక ఇక్కడ వెనకాల నేను వచ్చేసి కొంచెం నీట్గా క్లీన్ చేస్తున్నాను. అండ్ పంతులు గారు కూడా చాలా బాగా చేశారు పూజ. ఎన్నో ఇయర్స్ తర్వాత, అంటే మా పెళ్ళైన కొత్తలో అయితే సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము. అండ్ మళ్ళీ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత అయితే చూస్తున్నాము. చాలాసార్లు అనుకున్నాము చేయించుకుందాము ఇక్కడ అనేసి, కానీ కుదరలేదు. అండ్ నేను ఇండియా వెళ్ళినప్పుడు కూడా ఇంకా క్రాంతి నాతో పాటు రాలేదు, కానీ ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి పూజ.
ఇంకిక్కడైతే ఈశాని నిద్ర అయితే లేచింది. అండ్ ఈవెంట్ అయ్యి కూడా రీసెంట్గానే అవ్వలేదు, ఒక 1 మంత్ 1.5 మంత్ ఏమో అయిపోయింది. నేను ఇంకా ఎడిటింగ్కి నా వీడియోస్ అన్నీ నేను అలా స్టోర్ చేసుకున్నాను, సో ఎడిటింగ్కి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకిక్కడైతే హోమం అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ధోతి సెరమనీ. సో ధోతి సెరమనీకి కూడా ఇలా ఫస్ట్ బట్టలు అయితే పెట్టేశాము. పెట్టాక ఇంకా వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంక ఈశాని అల్లరైతే మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయింది. అసలు అబ్బాబ్బ చాలా అల్లరైతే ఎక్కువైపోయింది మధ్య. ఇక్కడ ఆంటీ అంకుల్ కూడా చాలా అలవాటైపోయారు. అసలు ఈశానికి అయితే మొత్తం ఈశాని అయితే అమ్మమ్మ తాత అనుకుంటూనే ఆంటీ వాళ్ళ చుట్టే ఉండేది. సో చాలామంది తెలుగు వాళ్ళు వచ్చారు. మెయిన్గా ఇక్కడ ఆంటీ అంకుల్ని చూస్తున్నారు కదా, సో ఆంటీ అంకుల్ ఫ్రెండ్స్ ఎక్కువ వచ్చారనమాట. ఇక్కడ ఉన్న గ్యాంగ్ అంతా ఆంటీ అంకుల్ ఫ్రెండ్సే. సో వాళ్ళందరూ వచ్చారు. సో ఇలా చూస్తుంటే అయితే ఒకటేసారి ఇండియా గుర్తుకొచ్చింది. అబ్బా ఇలా ఎన్ని రోజులు అయిపోయింది కదా మిస్ అయిపోయి ఫంక్షన్స్ అన్నీ అని అనిపించింది. అండ్ ఇక్కడనేమో ఈశానిని ఎంగేజ్ చేయడానికి అసలు ఎంతమంది అంటే అంతమంది ఉంటారనమాట కలిస్తే కనుక ఫ్రెండ్స్ అందరం. సో ఇట్లా ఈశానితోనే ఇంకా చాలా టైం అయితే స్పెండ్ చేస్తుంటాము. ఏదైనా ఈవెంట్ అయితే తనని అసలు మేనేజ్ చేయడమే కష్టమైపోతుంది. ఇంతమందిని చూసే వరకు ఇంకా హైపర్ యాక్టివ్ అయిపోయి అసలు అలా కల్లోలం చేసేస్తుంది. సో ఇంక ఇక్కడైతే మా లంచ్ అంతా ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయాక ఇంకా అలా కాసేపు నైట్ వరకు ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ ఆడుకుంటూ ఇలా బాగా టైం అయితే స్పెండ్ చేశాము. ఈ వ్లాగ్ కూడా చాలా సింపుల్గా చిన్న వ్లాగ్ అయితే చేశాను. యాక్చువల్లీ ఫుటేజ్ చాలా ఉంది కానీ ఎవరికి బోర్ కొట్టద్దు, ఒక మంచిగా చూసినంతసేపు బాగుండాలి అన్నట్టుగా అయితే ఎడిట్ చేశాను. సో ఇవి కొన్ని మూమెంట్స్ అన్నమాట, మెమొరీస్. అండ్ ఈ శారీ కూడా చాలామంది అడిగారు నన్ను, నేను ఇన్స్టాగ్రామ్లో కానీ నా వాట్సాప్లో కానీ ఎప్పుడైనా షేర్ చేసినప్పుడు ఈ శారీ కోసం అడిగారు. దిస్ శారీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ మై పేజ్ లింక్. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ప్రజెంట్ ఈ శారీ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది. ఎలా ఉంది ఈ వ్లాగ్? బాగుంది కదా? సో హోప్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈస్ మీ స్నేహ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. సీ యూ ఆల్ వెరీ సూన్. బాయ్, టేక్ కేర్, లాట్స్ ఆఫ్ లవ్.